పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం నందు శనివారం నాడు తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి అధ్యక్షతో మండల స్థాయి పోలింగ్ బూత్ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ జాబితాలో మరణించిన వాళ్ళ పేర్లు ఉన్న వాటిపై మరియు ఊళ్ళో లేని వారిపై రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై ఇంటింటికి వెళ్లి విచారణ జరిపి సుమారు 500 ఓట్ల తొలగింపు చేశామని మరో 200 దరఖాస్తులపై విచారణ జరిపి వారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఉడారున్న మరియు పోలింగ్ బూత్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. పార్టీస్ ఇచ్చిన కంప్లైంట్స్ అంటే కొంతమంది ఓటర్లు చనిపోయినారు కానీ ఇంకా ఓటర్ లిస్టులో పేర్లు అలాగే ఉన్నాయి, కొంతమంది అసలు ఇక్కడ ఉండట్లేదు కానీ వాళ్ళ లిస్టులో ఓటర్ లిస్టులో పేర్లు అలాగే ఉన్నాయని కొన్ని కంప్లైంట్స్ ఇచ్చినారు. వాటి మీద కొంతవరకు మన వాళ్ళు హౌస్ టు హౌస్ సర్వే జరిగి ఒక నెల రోజుల పాటు దాన్ని కొన్ని తీసేశారు, కానీ కొన్ని ఇప్పటికీ కూడా తీసివేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాకపోవడము, సంబంధిత ఫామ్ల మీద సంతకాలు పెట్టమంటే మేము పెట్టమండము, అలాంటి వాటి వల్ల ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అలాంటి వాటికి కూడా ఇప్పుడు మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళు ఓటర్ లిస్టులో ఉన్న అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ చేసి నోటీసులు వాళ్ళ ఓట్లు తొలగించడం జరుగుతుంది. ఆ ప్రొసీజర్ గురించి విఎల్ఓలందరికీ వివరిస్తున్నాము. అలాగే 0 డోర్ నెంబర్స్, కొంతమంది ఓటర్ లిస్టులో 0 డోర్ నెంబర్లు ఉండడం వల్ల అన్ని ఓట్లు వెళ్ళి ఆ 0 డోర్ నెంబర్లో ఒకే చోట పడ్డాము. ఆ 0 డోర్ నెంబర్లో ఉన్న అన్ని ఫస్ట్ వార్డుకి రావడం అలాంటి కేసులు జరుగుతున్నాయి. అలాంటివన్నీ సరిచేస్తున్నాం. అలాగే ఒకే ఇంట్లో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న వాటిని సరిచేయడం కోసం ఈరోజు విఎల్ఓలకి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి పూర్తిగా విషయాలపై అన్ని విషయాలపైన అవగాహన కల్పించడం జరిగింది. దాదాపు అన్ని క్లియర్ చేశారు. మన మండలంలో గతంలో 7000 దాకా కంప్లైంట్స్ ఉన్నాయి కదా, 719 కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 200 దాకా వచ్చాయి, 500 దాకా క్లియర్ చేశారు. ఈ 200 కూడా వివిధ కారణాలతో పెండింగ్ ఉన్నాయి, అది కూడా క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.